నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం మురళి గారు నమస్తే అండి తండ్రి తరపున ఆస్తి మనకి రావాలి అని డెఫినెట్ గా అందరూ పోరాడుతూనే ఉంటారు ఒకసారి బాబాయిలు ఈ పెదనాన్నలు పెద్ద పెద్ద వీళ్ళ ఇబ్బందులతో డెఫినెట్ గా ఆ ఆస్తి నిజంగా దక్కవలసిన వాళ్ళకి దక్కకుండా పెద్దవాళ్ళకే ఏమన్నా మోసాలు చేసేస్తే తీసేసుకోవటం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి సర్వసాధారణంగా చాలా మంది కుటుంబాలలో ఈ ప్రాబ్లం ఉంది మా బాబాయ్ మాకు కాకుండా చేశాడు లేకపోతే మా బనాన్న మాకు కాకుండా చేసాడు సొంత అన్నయ్యనే తండ్రికి సంబంధించి అన్న తమ్ములు ఉంటే కూడా రీసెంట్గా వరంగల్లో మీరు అన్నటువంటిది ఇది టాపిక్ నాన్న తను రెండో వివాహం చేసుకోవడం జరిగింది మొదటి సంతానానికి ఇద్దరు అబ్బాయిలు ముప్పై సంవత్సరాల నుండి కూడా ఒక మినిమం ఒక మూడు గు మూడు మూడున్నర గుంటల జాగలో ఉండేటువంటి ఇల్లు ఎవరు కూడా షేర్ చేసుకోలేని పరిస్థితి అంటే ఎవరు కూడా దాన్ని అమ్ముదామంటే అమ్మనివ్వడం లేదు ఎవరన్నా ఒకరు వెళ్ళి ఉన్నాము అన్నా కూడా ఉందని ఇచ్చే పరిస్థితి లేదు ఇది పరిస్థితి పాపం మొత్తం చెట్లు పెరిగిపోతే మన కొట్టేసి వస్తున్నారు ఎవరు అనుభవించలేకపోతున్నారు ఎవరు దాని నుంచి ఆ ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎట్లా అండి వాడు అనుభవించద్దు లేదా దాన్ని అమ్మనన్ను అమ్మాలి లేదా నేనన్ను ఉండాలి అసలు తోడబుట్టిన వాళ్ళతోటి ఇంత వైరం వైరంతో ఉంటే ఎట్లా అభ్యున్నత వస్తుంది అసలు జీవితంలో ఎలాంటి ఎదుగుదల వస్తుంది ఏమో అసలు అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఈ కక్షలు కార్పణ్యాలు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి అసలు తండ్రి తరపున ఆస్తి నిజంగా ధర్మబద్ధంగా వాళ్ళకి రావాల్సింది ఒకవేళ ఉంటే అది రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళీ తప్పకుండా అమ్మా ఎందుకంటే జాతకంలో సూర్యుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది గ్రహాలన్నింటికంటే కూడా పెద్ద గ్రహం సూర్యుని యొక్క అనుగ్రహము మన యొక్క సూర్యునికి సంబంధించినటువంటి జాతకరీత్యా సూర్యునికి సంబంధించినటువంటి పవర్ అనేటువంటిది మనం కరెక్ట్గా తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ సూర్యునికి సంబంధించినటువంటి పవర్ అనేటువంటి సందర్భంలో ఏదో ఉదయం లేచి చక్కగా కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నాం లేదా సూర్యునికి నేను అభిషేకం చేస్తూ ఉన్నాను లేదా సూర్యునికి సంబంధించిన ఆదిత్య హృదయం చదువుతూ ఉన్నాను అనుకుంటే కుదరదు అట్లా రాదు ఇవి చేసుకుంటూ పెద్దలను గౌరవించాలి అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే మీ తండ్రి తోటి ఉండేటువంటి వారు కాని లేదా మీ తండ్రితో కానీ మీరు సఖ్యతతో ఉండకున్నా లేదా వారితో సరైనటువంటి సంభాషణ చెయ్యకున్నా వారి గురించి బయట ఎక్కడైనా చెడుగా మాట్లాడినా కూడా వాళ్ళకి తెలియదు అది కూడా తప్పకుండా అది ఆ దోషం అనేటువంటిది మీకు ప్లస్ అవుతూ ఉంటుంది ఇక్కడ మా నాన్నగారు చాలా మంచి వారు ఆయన ఎలా అయినా ఉండనివ్వండి అనేది అది వారిని కాపాడుతూ ఉండాలి వారికి సంబంధించినటువంటి వారిని ఎవరినైనా అంటే లైక్ మీ మామయ్య గారు కావచ్చును లేదా మీ ఇంటి పక్కన ఎవరైనా పెద్దవారు ఉండనివ్వండి తండ్రి సమానులు ఎస్ వారి నుండి మీరు ఎలాంటి చెడు మాటలు అంటే మీ ఇప్పుడు పలానా వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం తండ్రి పేరు పలానా రామయ్య అనుకుందాం రామయ్య తండ్రి నోటి నుండి రమేష్ నాశనం కావాలి ఇప్పుడు రమేష్ గారు చెప్తే వినటం లేదు అంటే ఆ పెద్ద వయసు ఉండేటువంటి వారి నుండి మనం ఎప్పుడు కూడా చెడు అనేటువంటి నోట్ నుంచి రాకుండానే చూసుకోవాలి మన ప్రవర్తనలో ఎస్ మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటూ ఖచ్చితంగా కూడా మరొకటి ఏమిటి అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఇంట్లో ఉన్నతాధిక అంటే ఇంట్లో కానీ లేదా ఉన్నతాధికారులతో కానీ ఇప్పుడు కొందరు బ్యాంక్ వెళ్తారు లేదా ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంట్ లోకి వెళ్ళినా కూడా గివ్ రెస్పెక్ట్ అనేది లేకుండా ఎంతసేపు చేయాలి ఏమిటి అనేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది వారికి రెస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వకుండా మాట్లాడినా కూడా ఈ సూర్యునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది మీ జాతకంలో యాడ్ అవుతుంది జాతక రీత్యా శనికి సంబంధించినటువంటి దోషం ఉంది నల్ల నువ్వులు దానం చేసుకున్నారు ఓకే ఇక్కడ మీరు ఏమి ఫీల్ అవుతున్నారు నేను శనికి సంబంధించి దానం దానం చేసుకున్నాను నాకు ఖచ్చితంగా కూడా శని గ్రహం నుండి విముక్తి కలిగింది అనుకుంటున్నారు మరి అదే గుడి బయటికి వచ్చి ఎవరో అడుక్కునేటువంటి వారు కానీ లేదా బయట ఉండేటువంటి వారిని తిట్టుకోవడమో లేదా కాలుతో తనడమో లేదా వారికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే దానివల్ల ఏం కాదా అయ్యో ఇక్కడ మీరు నల్లన దానం చేశారు ఓకే సూపర్ అనుకున్నారు బయటకి వెళ్ళేసి అది అనుకున్నారు దీనికి డబల్ ఇంపాక్ట్ ఉంటుంది అదే విధంగా నాకు నా తండ్రి తరపు ఆస్తి రావాలి అనేటువంటి సందర్భంలో తండ్రిని గౌరవించండి ముందు తండ్రితో సమానమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఒక ప్రేమను పొందే ప్రయత్నం చేయండి ఒకవేళ తండ్రి చనిపోయిన పరిస్థితి ఉంటే చనిపోయిన వ్యక్తిని కూడా తిట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు ఇంత ఘోరం అది మనిషే లేడు శరీరమే లేదు ఆ ఆయన ఉన్నాడు ఆయన ఇట్లా చేసిపోయాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు ఖచ్చితంగా మన నెక్స్ట్ తరం వారు మనల్ని అదే విధంగా తిట్టుకునే అలాగే అసలు ఇబ్బందులు ఎలా వస్తాయి అలా చనిపోయిన వాళ్ళని గనక తిట్టుకుంటూ ఉంటాయి శరీరానికి సంబంధించి ఒక మెయిన్గా కూడా హోల్ సోల్ అంటే బాడీకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏదో ఒకటి పడుతుంది వస్తుంది ఖచ్చితంగా కూడా నేను ఇది ఏదో చెప్పడం అని కాదు సూర్యుడు మనకు ముఖ్యంగా కూడా శరీరానికి కారకుడు కనుక ఒకటి రెండు అని కాకుండా మోకాలు నుండి పై భాగం ఏదైతే ఉంటుందో కంప్లీట్గా కూడా ఏదన్నా ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అది బ్రెయినా లేదా హార్ట్ లేదా చర్మమా చర్మం లేదా ఇంకేదైనా కావచ్చు అవసరం ఖచ్చితంగా ఏంటండి ఆస్తి మనకి రావాలి ధర్మం మన పక్షానం ఉంది కానీ డిలే అవుతోంది అనుకుంటే ఖచ్చితంగా కూడా మనము కెంపు అనేటువంటి స్టోన్ ఏదైతే ఉంటుందో ఆ కెంపు స్టోన్ కావచ్చును లేదా అంటే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారికి నేను ఇప్పటి వరకు ఈ స్టోన్ పెట్టుకో అని చెప్పి నేను ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కానీ కెంపు స్టోన్ అనేటువంటిది సూర్యునికి సంబంధించినటువంటి ఎంతో కొంత పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారు మెడలో ధరించండి లేదా ఆ మెడలో కెంపుకు సంబంధించినటువంటి ఆ స్టోన్ ను లాకెట్ రూపకంగా చేసి చెస్ట్ కు మీకు తగిలేటువంటి విధంగా పెట్టుకోండి లేదా ఉంగరమైన చేయించుకోండి అంటే మీ పరిస్థితిని బట్టి మరొకటి ఏమిటి అంటే హోమము జరిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి సూర్యునికి సంబంధించింది తప్పకుండా కూడా ఒక హోమం అయితే జరిపించుకునేటువంటి పరిస్థితి ఆ హోమంలో చక్కగా కూడా రావి కట్టెలతో రావి కట్టెలతో హోమం జరిపించుకుంటే చక్కగా కూడా సూర్యుని మూల మంత్రాలతోటి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా మనకు సావిత్రి సూక్తం అని చెప్పి లో కొడితే వస్తుంది సావిత్ర సూక్తాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి లేదా గాయత్రి మంత్రాన్ని చదువుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది చదువుకోవచ్చు ఏముంటుంది గాయత్రి అంతే ఓంభూర్ప ఇది ఉపదేశం అవసరం లేదు ఇది చదువుకోండి జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారు కొన్ని రోజులు ఆదివారాలు ఆదివారాలు నాన్ వెజ్ కానీ మన మందు కానీ వీటికి దూరం ఉండి ప్రతి రోజు దూరం ఉండాలి చెప్తున్నా ఈ ఆదివారము దూరం ఉన్నట్టయితే ఏమిటి అంటే కొంత మనకు పెద్దల యొక్క అనుగ్రహం దొరుకుతుంది దీంతో పాటుగా ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నతాధికారం కావచ్చును లేదా గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును సూర్యుడు మనకు ఎంతో అద్భుతం కనుక ఈ ఆదివారం రోజు నేను చెప్పినటువంటి విధంగా ఉంటూ వలన మనకు ఏమిటంటే ఆత్మకారకుడు అదేవిధంగా కొంత మనకు దుర్గములు ఏవైతే ఉంటాయో అవి దూరం చేసేటువంటి పరిస్థితి దీంతో పాటుగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా తన తనని పూజించిన యొక్క సండే మనకు ఫాస్టింగ్ ఉన్న మంచి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా కొంత మన దుష్టత్వం అంటే దుష్ట స్నేహితుల నుండి విముక్తి అయ్యేటువంటి అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటిది మనం తెలుసుకోలేము ఈ కాలంలో కనుక ఇలాంటివి సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల వారికి అర్థమైపోతుంది ఆ సిచ్యువేషన్స్ కొన్ని ఎదురవుతాయి ఓహో వీళ్ళతో మనం ఉండకూడదు అనేటువంటి సిచ్యువేషన్స్ కానీ అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ పాటుగా మనకు కొంత పితృ సంబంధిత దోషాలు పోవడం కావచ్చును అదేవిధంగా మనకు వృద్ధా అంటే రేపటి కాలంలో ముసలి అంటే వృద్ధాప్యంలో కొంత ఎవరి చేతనో ఇబ్బంది అంటే ఎవరి వల్లనో మనం ఆ యొక్క వృద్ధాప్యాన్ని కాకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి దీంతో పాటుగా కొత్త తలనొప్పి కావచ్చును అదేవిధంగా మనకు అన్ని రకాలుగా కూడా చాలా ఉన్నవి ఇక్కడ కానీ కొన్ని కొన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడేటువంటి గ్రహము సూర్య గ్రహము కనుక తప్పకుండా సూర్యుని ప్రసన్నం చేసుకున్నట్టయితే మీరు అడిగినటువంటి సమాధానం ఉన్నవి గవర్నమెంట్ రిలేటెడ్ వారు కూడా తప్పకుండా సూర్యుని యొక్క అనుగ్రహం పొంది మంచి పొజిషన్ కు వెళ్ళండి రైట్ అద్భుతంగా వివరించారు మురళి గారు కృతజ్ఞతలు నమస్తే